చూడు జయంతి, భార్య భర్తలన్న తర్వాత ఇలాంటివన్నీ సహజం. అంత మాత్రాన ఎన్ని రోజులు నువ్వు ఇలా మొండిపట్టు పట్టు కూర్చుంటావు? అయ్యో అత్తయ్య, నిజానికి నేను ఈ విషయం ఎప్పుడూ మర్చిపోయాను. నిజంగా నాకు ఫోన్ రింగ్ వినిపించలేదు. అబద్ధాలు అడకు జయంతి. ఫోన్ ఎప్పుడు నీ బ్యాగ్ లోనే కదా ఉంటుంది, ఎందుకు వినిపించకుండా ఉంటుంది? మీ అమ్మో మీ అన్నయ్యో ఫోన్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడున్నా వినిపిస్తుంది, కానీ మొగుడు చేస్తే మాత్రం అస్సలు వినిపించదు. ఆటోలో అంతకంటే వినిపించదు. ఇలాంటి కబుర్లన్నీ కట్టి పెట్టి మీ ఆయనతో కుదురుగా కాపురం చేసుకో, అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది. సరే అత్తయ్య. జయంతి, వాడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పు. అలాగే అత్తయ్య. బాబు, నన్నా, చిన్ని తండ్రి, కన్నా. అత్తయ్య గారు, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటల్లుడు గారు? ఇక నుంచి నందిని నాతో పాటు నా షెడ్లోనే పనిచేస్తుంది. అదేంటల్లుడు గారు, ఆడపిల్ల మెకానిక్ షెడ్లో రేపు ఆ పిల్ల ఏమైనా తెలియకుండా పొరపాటు చేస్తే నష్టం మీకే కదా. లేదత్తయ్య గారు, నందిని బాగా చదువుకున్న అమ్మాయి, నేను అర్చన అస్సలు చదువుకోలేదు. అదీగాక తన వల్లే 10 కార్లు అమ్మగలిగాను. ఈరోజు నాకు లాభం వస్తుందంటే అది నందిని పుణ్యమేనండి. ఆ డబ్బది చూసుకోవడానికి, అకౌంట్స్ అవి పట్టించుకోవడానికి ఎలాగో ఒక మనిషి కావాలి. అందుకే నందిని అయితే బాగుంటుందనిపించిందండి. నందిని వాళ్ళ నాన్నగారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. అంతేకాకుండా నందినికి బయటెక్కడా ఉద్యోగం చేయడం ఇష్టం లేదండి. తను భర్త నుంచి విడిపోయిందని అందరూ తనని చాలా తప్పుగా చూస్తున్నారు. అందుకని నా దగ్గరే షెడ్లో చేర్చుకున్నాను అత్తయ్య గారు. అది కాదల్లుడు గారు, నాకెందుకు ఇలా ఆడపిల్లని పెట్టుకోవడం, అది నాకంత మంచి పద్ధతి. ఆయన చెప్తున్నారు కదా, నిజానికి మాకంత చదువు లేకపోయినా నందినియే అన్ని లెక్కలు లావాదేవీలు చూసుకుంటుంది. నందిని వల్ల మాకు లాభం వచ్చింది, కానీ ఇంతవరకు ఏ నష్టం రాలేదు. అంత పద్ధతిగా ఉంది. ఆయన చెప్తున్నారు కదా, నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టుకుని అతిగా ఆలోచించుకో. సర్లే అమ్మా. థ్యాంక్స్ అర్చనా. థ్యాంక్స్ ఎందుకు వదినా? ఇందాక మీరు వచ్చేదారిలో మా అమ్మ అన్నయ్యతో నేను హోటల్లో కనిపించానే, మీరు ఆ విషయం అత్తయ్యతో చెప్పనందుకు. చూడమ్మా, మీ ముగ్గురు కలవడం చూసి అర్చన కొంచెం కంగారు పడింది. ఇప్పటికే మీ మధ్య చాలా గొడవలున్నాయి, అందుకే ఈ విషయాన్ని అత్తయ్య గారితో చెప్పొద్దని అర్చనకి చెప్పాను. మీరెక్కడ చెప్పేస్తారోనని నేను చాలా భయపడ్డాను. ఎంతైనా అమ్మ కదా, ఇంటికి వెళ్ళడానికి ఎలాగూ వీల్లేదు. కనీసం హోటల్లో అయినా టిఫిన్ చేద్దామని పిలిచింది. అమ్మ అలా అనేసరికి కాదనలేకపోయాను. పుట్టినింటికి మెట్టినింటికి మధ్య సంబంధాలు తగ్గిపోతే ఆ పౌరుషాల మధ్య ఓ ఆడపిల్ల ఎలా నలిగిపోతుందో నాకు బాగా తెలుసమ్మా. ఇది నీ జీవితం, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే గోపి, వస్తాం. మంచిది. వస్తాం వదిన. మంచిది అర్చన. చెప్పరా బావా. ఎరా బావా, షెడ్లోనే ఉన్నావు కదూ? లేదురా, నేను వచ్చిన మా అత్తయ్య గారింటికి వచ్చాం. చెప్పు, ఏంటి విషయం? ఏం లేదురా, నాకు పార్టీ తగిలింది. వాళ్ళకి అర్జెంటుగా కారు కావాలంట. నువ్వు సరే అంటే వాళ్ళని తీసుకొద్దామని ఫోన్ చేశా. అవునా? అయితే పనిచేరా, డైరెక్ట్గా మన షెడ్కి వెళ్ళిపో. అక్కడ నందిని ఉంటుంది, అన్ని తను చూసుకుంటుంది. నందినియా? నందిని అంటే మన్నందినియేనా? అవునరా, మన్నందినియే. ఇప్పుడు తను మన షెడ్లో పనిచేస్తుంది. రై, నందిని ఏంటి షెడ్లో పనిచేయటం ఏంట్రా? ఏంట్రా నువ్వు చెప్పేది? అదంతా పెద్ద కదరా, నేను తర్వాత చెప్తాను, గాని ముందు నువ్వు పార్టీని తీసుకుని షెడ్కి వెళ్ళు. అలాగే, తీసుకెళ్తానులే. భగవంతుడా, నా కూతురు అర్చన అమాయకురాలు,
ఎవర్నైనా సులువుగా నమ్మేస్తుంది. ఆ నందిని విషయంలో కూడా ఆ జ్యోతిషుడు చెప్పినట్టుగా అర్చనకి ఏదైనా అన్యాయం జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది స్వామి. దాని కాపురానికి దాని జీవితానికి ఎలాంటి ముప్పు కలగకుండా చూడుతుండ్రి. రే బావా, నువ్వు సూపర్ రా. ఎలాగైతే ఏంటి, అనుకున్నది సాధించావు. ఇప్పటి వరకు మీ మామగారికి వ్యతిరేకంగా ఉన్నావు, మొత్తానికి ఆయన్ని గెలిచి ఆయన దగ్గర డబ్బు తీసుకోబోతున్నావు రా. గ్రేట్ రా నువ్వు. ఈ విషయంలో నేను పడ్డ శ్రమ కన్నా నాలో సగమైన రేవతి పడ్డ శ్రమే ఎక్కువరా. నిజం చెప్పాలంటే రేవతి నాకన్నా చాలా తెలివైంది. ఈ విజయం తందేరా. అది వేసిన ప్లాన్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకో, టోటల్ గా డిపార్ట్మెంటల్ స్టోర్ అయినా ఇవ్వు లేదా డబ్బైనా కక్కు అని లింక్ పెట్టి లిటికేషన్లో పడేసి ఆ మాధవరావు కి ఊపిరాడకుండా చేసింది. అవునరా, మీ మామగారి దగ్గర నుంచి నీకు ఇంకా డబ్బులు రాలేదు కదరా. అవునరా, వీడన్నది నిజమే. ఒకటా రెండా ఏకంగా 1,00,000 రూపాయలు, పైగా నిన్ను స్టోర్స్ నుండి తరిమేశారు. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఏం చేస్తావురా? ఆ పప్పులే వడుకోరా. డాక్యుమెంట్స్ నా చేతిలో ఉన్నాయంటే మా మామగారి జుట్టు నా చేతిలో ఉంటుంది. రేయ్, జుట్టుంది తోకుంది అనకరా. ఆయన అసలే నల్ల తాచులాంటి మనిషి, పడగ వాల్చినట్టే వాల్చి బుస లేకుండా కాటేసే రకం రా. రాయ్, డబ్బు విషయంలో నాకే భయం లేదు, ఎందుకంటే ఆ విషయాలన్నీ చూసుకోవడానికి కాళిక మాత నా భార్య ఉందిరా. చీట్ చేస్తే తోలు తీస్తుంది. రేయ్, వరి అవ్వాల్సిన పనే లేదురా. చెమట కార్చకుండా చేతికి డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బు నీ చేతికెలా వస్తుందిరా? మీ ఆవిడ మీ అన్నయ్యకి ఇస్తుంది కదా. అక్కడే ఉందిరా మతలబ్బు. ఇదేంటో తెలుసా, నేను వేసిన మాస్టర్ ప్లాన్. ప్లాన్ క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను రేవతి అమ్మ నాన్న నలుగురం. ఇదిగో, ఇది జూబ్లీహిల్స్లో ఉన్న మా మామగాడి ఇల్లు. అక్కడి నుంచి డబ్బు తీసుకొని ఇదిగో ఈ దారిలోనే వస్తాం. ఇదిగో ఈ జంక్షన్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, అందుకని ఈ రూట్లో కాకుండా ఫిలిం నగర్ నుంచి మణికొండ దారిలో ఎవ్వరికీ కనబడకుండా ముగ్గురు ఒక కారులో వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడైతేనే కరెక్ట్రా, అక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ ఉండదు, ఎవరికి అనుమానం కూడా రాదు. వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు మా మామ అసిస్టెంట్కి మస్క కొట్టి తీసుకున్నానులే. డబ్బులు తీసుకొస్తున్న మమ్మల్ని ఆపి 4 పీకి ఆ డబ్బులు ఆకుని కారులో పారిపోతారు. ఇదేరా టోటల్గా నా ప్లాన్. ఎలా ఉంది? స్క్రీన్ ప్లే అద్దరిపోయింది కదూ. అంటే నీ డబ్బుని నువ్వే మనుషులు పెట్టి దొంగతనం చేపిస్తావారా? అవునరా, అది నా డబ్బే. కానీ నేరుగా రేవతి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి గోపి చేతిలో పెడుతుంది, అప్పుడు నాకేంటి లాభం? అందుకే ఆ డబ్బు నా చేతికే రావాలి, నేనే అనుభవించాలి. దానికే రా ఈ ప్లాన్ వేశాను. రే, ఇది కాకుండా ఇందులో ఇంకొక సీక్రెట్ ప్లాన్ ఉందిరా. అదేంటంటే మా మామగారు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఆయన మనుషులతోనే దోపిడీ చేయించాడని ప్రచారం చేయిస్తా. అది అందరూ నమ్ముతారు. మన మీద ఎవరికి అనుమానం కూడా రాదురా, మనము సేఫ్, మన క్యాష్ కూడా సేఫ్. ఎలా ఉందిరా ఈ వాసుగడి ప్లాన్? సూపర్ రా, సూపర్. మంచి ప్లాన్ వేశావు, కానీ ఆ సిగ్నల్ ఇచ్చేది కారులో నుండి డబ్బు దొచ్చుకెళ్లే వాళ్ళు ఎవర్రా? నమ్మకస్తులేనా? వాళ్ళు జంపై నీకు హ్యాండ్ ఎవరు కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. ఎవర్రా వాళ్ళు, ఎక్కడ మాట్లాడావు? వాళ్ళు మీరే. అవునరా, కష్టపడకుండా డబ్బు రాదు, కష్టపడితేనరా ఏదైనా దక్కేది. రేయ్, వింటానికి బానే ఉందిరా, దొరికితే అప్పుడు తెలుస్తుంది. రేయ్, టెన్షన్ పడకండి, మీకు 4 లక్షలు వస్తాయి, దాంతో హ్యాపీగా బ్రతికేవచ్చు. 4 లక్షలా? ఇకపోతే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఇక్కడి నుంచి వాళ్ళతోనే కలిసి ఉంటాను కాబట్టి నేను ఇక మీతో ప్రతిసారి మాట్లాడడానికి కుదరదు. SMS పంపిస్తాను, ఫాలో అయిపోండి. ఓకేనా? ఓకేరా మామ, అలాగే చేద్దాం. ఓకేరా, అలాగే చేద్దాం.
పావు సేర్ నూనె నేల మీద పోసి దీనికి కాలు జారేలా చేసి సెంటిమెంట్ నటిస్తూ ఆయింట్మెంట్ రాస్తే మూలుగుతూ 4 రోజులు బెడ్ దిగదని నేను సంతోషపడుతూ ఉంటే ఇదేంటి బయటకు వచ్చింది? రాణి, కాళ్ళొప్పి ఇప్పుడు ఎలా ఉంది? కాళ్ళొప్పి ఏం లేదు దినా, ఇప్పుడు తగ్గిపోయింది. అవునా? అంత త్వరగానా? అవును దినా, దానికి అంతటికీ కారణం మీరే కదా. నిన్న మీరెంతో ప్రేమగా నా కాలుకు ఆయింట్మెంట్ రాశారు. నాకు కాళ్ళొప్పి తగ్గి మీ చేతులు నొప్పి పుట్టే వరకు పాపం తోముతూనే ఉన్నారు. మీరలా చేసిన తర్వాతే నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. లేచి చూసేసరికి నొప్పులన్నీ పోయాయి. అలాగా? అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. వచ్చేటప్పుడు కొబ్బరి నిన్ను తీసుకురా. అంత వంపేశాడు వెదవ. సరే అత్తయ్య. ఎక్కడికి బయలుదేరావు రాణి? బయటికి వెళ్ళొస్తాను దినా. బయటికా? అంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు దినా అంత టెన్షన్ పడుతున్నావు? మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. నువ్వు మార్కెట్కి ఎందుకు? ఆకాష్ నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా. నువ్వేం వెళ్ళొద్దు, నేను వెళ్ళొస్తానులే. ఎందుకు దినా అంత టెన్షన్ పడుతున్నావు? మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. నువ్వు మార్కెట్కి ఎందుకు? ఆకాష్ నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పాడు కదా. నువ్వేం వెళ్ళొద్దు, నేను వెళ్ళొస్తానులే. అదేమిటే, ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టవే అంటే మూతి ముడుచుకొని మంచం ఎక్కేసే నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరలు తెస్తావా? ఇదెప్పట్నుంచే? అది కదమ్మా, కాళ్ళొప్పితో రాణి నడవలేదు కదా. అందుకే నేను మార్కెట్కి వెళ్ళొస్తాను అంటున్నాను. నేనంటే నీకెప్పుడూ అలసే. పని చేయకపోతే అహంకారము అంటావు, పని చేస్తానంటే వెటకారాలాడతావు. నీతో వచ్చిన చిక్కే ఇదమ్మా. పర్వాలేదు దినా, నేనిప్పుడు మీ దయవల్ల బాగానే నడవగలుగుతున్నాను. నేను వెళ్ళొస్తానులే. సరే, నేను ఇంతగా చెబుతున్నా నువ్వు ససేమరే వెళ్తానంటున్నావు. సరే వెళ్ళిరా. నువ్వు మార్కెట్కే కదా వెళ్లేది, మరెక్కడ ఇంకేం పని లేదు కదా. లేదు దినా, మార్కెట్కే. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమ్మా. అలాగే వదినా. నిన్న నూనె మీద కాలు వేసి పడిన తర్వాత అన్నీ చూసుకుని గమనిస్తూనే వెళ్తున్నాను. వస్తాను వదినా. వస్తానత్తయ్య. అలాగేనమ్మా. వచ్చి నీకోసం ఏం చేస్తున్నారన్నా? ఏం చేయమంటావు? ఇస్తున్నమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని 1,00,000 రూపాయలు మూటగట్టి వాళ్ళకి ఇచ్చేయమంటావా? ఇప్పుడు నాకు వచ్చే కోపానికి ఆ ముగ్గురిని కైమా కొట్టి మన రొయ్యల చెరువులో రొయ్యలకి మేతగా వేయాలనుంది. అన్నా, ఈ విషయంలో నువ్వేం ఫికర్ చేయకు. ఇప్పుడు వాళ్ళకిచ్చే పైసలు రేపు వడ్డీతో సహా వాళ్ళ నడ్డి వీరగొట్టి వసూలు చేసుకుంటాం కదా. ఏదో అప్పు కింద ఇస్తున్నానని సర్దుకో. 2 ఇంతలు వసూలు చేసుకుంటామని ధైర్యంగా ఇచ్చేయన్నా. నేను ఆ ధైర్యంతోనే ఉన్నాను. అందుకే వాళ్ళు ఏం వాగినా నోరు మూసుకుని డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. రేయ్, ఈ గండం గడిచి ఒడ్డున పడినాయి, అప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. నాకన్న కూతురే నరకం చూపిస్తే ఊరుకునే రకం కాదురా నేను. అన్నా, పరిస్థితి దానిక వచ్చినాక ఇప్పుడు చేసేదేముంది చెప్పు. పదన్నా వెళ్దాం. నా దగ్గర డబ్బులు అప్పు తీసుకోవటం అంటే పాము దగ్గర విషం అప్పు తీసుకున్నట్టేరా? మిమ్మల్ని అంత తేలిగ్గా వదులుతానా? మిమ్మల్ని అంతు చూడను. మావయ్య వాళ్ళొచ్చి చాలాసేపు అయింది. ఎంతైనా వాళ్ళు మీకు వెయ్యంకుల వారు కదా, వాళ్ళని అలా వెయిట్ చేయించడం ఏం బాగుంటుంది? డబ్బులు ఆల్రెడీ రెడీ చేసే ఉంటారు, అదేదో వాళ్ళకిచ్చేస్తే అయిపోతుంది. కాంతం, వెళ్ళి డబ్బు పట్టుకురా. ఇది
ఎదుగోండి. వాళ్ళ మొహాన కొట్టు. అందరూ మీ హస్తవాసి చాలా మంచిదంటారు, అందుకే అదేదో మీ చేతులతోనే ఇవ్వచ్చు కదా నాన్న. వద్దులే అమ్మా, ఆయనది పుచ్చుకునే చేయే గాని ఇచ్చే చేయి కాదు. ఆయన అస్తవాసి మంచిదే గాని మనసులో బాధ పెట్టుకుని డబ్బులిస్తే అది మాకు మంచిది కాదు. నా చేత్తో నేనే తీసుకుంటాలే. ఆగో. మళ్ళీ ఏంటి? ఆ కాగితాలు ఎక్కడ? అవి చేతిలో పెట్టి డబ్బు పట్టుకెళ్ళి. సారీ నాన్న, మీకు ఆ కాగితాలు ఇప్పుడు ఇవ్వడం కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? డబ్బులిస్తే కాగితాలు ఇస్తానని కదా ఒప్పందం. లేదు నాన్న, ఈ డబ్బు గోపిబావుకి చేరిన తర్వాతే ఈ కాగితాలు మీ చేతికి వస్తాయి. మేము ఈ డబ్బు తీసుకెళ్తుంటే దారి మధ్యలో ఏదైనా అగాయత్యమే జరగచ్చు, దొంగలు ఎత్తుకెళ్ళొచ్చు. మీ సంగతి నాకు బాగా తెలుసు కదా. ఏంటి? అవును వాసు, ఈ డబ్బు మన దగ్గర నుంచి కొట్టేయడానికి ఈ పాటికే కొంతమంది మనుషులు సిద్ధంగా ఉండుండొచ్చు. నీకెందుకు వచ్చిందమ్మా ఈ అనుమానం? మాలాంటి కష్టపడే వాళ్ళ దగ్గర డబ్బులు కాజేయటం చాలా కష్టం అమ్మా. మావయ్య, ఈ డబ్బు గోపిబావకివ్వాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. దారి మధ్యలో ఎక్కడైనా దోపిడీ జరిగే అవకాశం ఉంది. ఇదేంటి, నేను వేసిన ప్లాన్ వినేసిందే ఏంటి? సేమ్ అలాగే మాట్లాడుతుంది. ఈయన సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలిసిందే మావయ్య. మీకిప్పుడు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే ఎలా తిరిగి తీసుకోవాలో ఈయనకి బాగా తెలుసు. అవునమ్మో, మీ నాన్న అంతటి గటికుడే. ఈ డబ్బులు గోపికి చేరిన తర్వాతే ఆ కాగితాలు మీ నాన్నకి అందజేద్దాం. ఏంటి, ఇందాకటి నుంచి తెగ నిలుగుతున్నారు? ఆఫ్టర్ ఆల్ ఓ కాగితం ఒక చేతిలో పెట్టుకుని నన్ను జోకరగాని చేసి ఆడుస్తున్నారా? మా లాయర్ కొంతకాలం గొడవలకు దూరంగా ఉండమన్నాడు కాబట్టి మీరంతా బతికిపోయారు. లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఏం చేస్తావు? ఏం చేస్తావు మమ్మల్ని? ఊరికే బెదిరిస్తే ఊరకొక్కలాగా తోక ముడుచుకుని వెళ్ళిపోతావు అనుకున్నావా? నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఆ డబ్బు మా గోపి చేతిలో పడిన తర్వాతే ఆ ఆఫ్టర్ ఆల్ కాగితం మొక్క నీ చేతిలో ఉంటుంది. తీరా డబ్బులు ఇచ్చాక పేపర్లు ఇవ్వనంటే మిమ్మల్ని ఎలా నమ్మేది? నమ్మాలి నాన్న, నమ్మి తీరాలి. మీకు ఇంకో దారి లేదు అన్నా. ఆళ్ళడినట్టే. సరే, డబ్బు తీసుకెళ్ళండి. ఏయ్, కానీ 1 గంటలో ఆ పేపర్లు నాకు అందాలి, లేదా తర్వాత జరిగేది వేరే రకంగా ఉంటుంది. అలా అన్నావు, బాగుంది, చాలా సంతోషం. ఉండండి, సంతోషంగానే ఉండండి. ఈ డబ్బుతో మీరు వాడు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. అరే, ఇచ్చేదేదో సంతోషంగా ఇవ్వండి నాన్న. అంతేగాని ఇలా శోకాలు తీసి శాపాలు పెట్టిస్తే అది చాలా పాపం. వదిలేయమ్మా, ఆ శోకాలు శాపాలు గోపిని ఏమీ చేయలేవు. నీతిగా న్యాయంగా బతికేవాడు గోపి. ఇలాంటి మనిషి నోటి వెంట వచ్చే ఆ శోకాలు శాపాలు వాడికి ఆశీర్వచనాలే తప్ప ఏమీ కాదు. నువ్వయ్యమ్మా, నువ్వు రామ్మా.